పునికి పుచ్చుకొని భారతదేశానికి స్వతంత్రం తేవడం కోసం ఆనాడు నెహ్రూ గారు 15 సంవత్సరాల జీలు జీవితాన్ని జైలు జీవితాన్ని అనుభవించినటువంటి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని మరి భారతదేశ ఐక్యత కోసం నేటి మన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు 4000 కిలోమీటర్ల భారత్ జోడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తూ ప్రజల మధ్య ఉంటూ ప్రజల దగ్గర నుంచి నేర్చుకుంటూ ప్రజల యొక్క ఆకాంక్షల అడుగుజాడల్లో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మరి భారత్ జోడో యాత్రను ఇప్పటికి కూడా ఉత్తర తెలంగాణలో కొనసాగిస్తున్నటువంటి వైనం మనం చూస్తున్నాం ఈ సభకు అశేషంగా తరలి వచ్చినటువంటి మా అన్నలకు తమ్ముళ్ళకు అక్కలకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మీడియా మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారా కుటుంబ పాలన గురించి మాట్లాడేది అని yes రాహుల్ గాంధీ గారు కుటుంబం త్యాగాల కుటుంబం ఆనాడు నెహ్రూ గారు దేశద్రోహం కోసం 15 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించిరు ఇందిరమ్మ దేశానికే తన రాజీవ్ గాంధీ గారు వచ్చిన్రు రాజీవ్ గాంధీ గారు కూడా దేశ అభివృద్ధిలో మరి రోజు తన ప్రాణాలను పణంగా పెట్టినటువంటి నాయకుడు మన రాజీవ్ గాంధీ గారు 30 సంవత్సరాల తర్వాత కూడా 3 సార్లు కాంగ్రెస్ పార్టీకి దేశంలో ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం ఇందిరమ్మ కుటుంబానికి రాహుల్ గాంధీ గారి కుటుంబానికి అవకాశం వచ్చినా వారు తీసుకోకుండా నేటికి ప్రజల కోసం ప్రజా సంక్షేమ రాజ్యం కోసం పోరాడుతూ నిరంతరం శ్రమిస్తూ ప్రజల మధ్య గడుపుతున్నటువంటి కుటుంబం ఎక్కడా ఇవాల తెలంగాణ ప్రజల యొక్క యువకుల యొక్క బలిదానాలతో సోనియమ్మ అనేటువంటి విషయం మీకు తెలియదా నేను అడుగుతున్నా ఇవాల 1200 మంది చనిపోతే